జపాన్ ప్రజలు సాయంత్రం పూట స్నానం చేస్తారట ఎందుకో తెలుసా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జపాన్ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిసారి మిగతా దేశాల వారిని అబ్బురపరుస్తూనే ఉంటాయన్న విషయం తెలిసిందే ఈ దేశం అనేది ఫ్యూచరిజానికి అలాగే ట్రెడిషన్ కు ఇచ్చే ప్రాధాన్యత ప్రశంసనీయం జపాన్ అనగానే సుమోలు అలాగే రివర్ పిగ్ కు సంబంధించిన డిషెస్ గుర్తొస్తాయి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జపాన్ వారు సాయంత్రం పూటే స్నానం చేస్తారట ఈ స్నానం చేసే పద్ధతి కూడా కొంచెం వైవిధ్యంగా ఉంటుందట శరీరాన్ని క్లీన్ చేసే రొటీన్ అనేది రాత్రిపూట అనేక స్టెప్స్లో చేస్తారట జాగ్రత్తగా గమనించండి మరి ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మొదట వేడి నీటిని బాత్ టబ్లో నింపుకోవాలి ఇలాగా శవర్ దగ్గర నుంచొని వంటిపై దుమ్ము దూలిని పోగొట్టుకోవాలి శరీరం అంతా రిన్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ వేడి నీటి బాత్ టబ్లో సేద తీరాలి చర్మ రంధ్రాలు ఓపెన్ అయ్యే వరకు బాత్ టబ్ లో ఉండాలి ఎప్సమ్ స్టాల్ వంటి చర్మ సంరక్షణ పదార్థాలను ఆ నీటికి జోడించవచ్చు పొడవాటి శిరోజాలు కలిగిన వారు తమ శిరోజాలు ఈ వాటర్ లో మునగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి హైబర్ ఎయిర్ స్టైల్ ఇప్పుడు ఉపయోగపడుతుంది ఇప్పుడు బాత్ టబ్ నుంచి బయటకు రావాలి ఈలోగా మీరు బాత్ వాటర్ లో వేసిన పదార్థాలు ఆ నీటిలో బాగా కలిసిపోతాయి మళ్ళీ షవర్ కిందకు చేరండి ఈ సెకండ్ రిన్స్ ఎందుకంటే ఇంకా ఏమైనా దుమ్ము ధూళి ఉంటే వాటిని తొలగించేందుకు ఇప్పుడు బాత్రూమ్ అంతా స్టీమీగా ఉంది కాబట్టి మీ శరీర ఉష్ణోగ్రత కాస్త ఎక్కువగా ఉంటుంది తద్వారా మీ చర్మ రంధ్రాలు ఇంకొంచెం ఓపెన్ అవుతాయి మెటబాలిజం కూడా జరుగుతుంది ఇప్పుడు రెండవసారి బాత్ టబ్ లో సేద తీరండి ఈ హాట్ వాటర్ బాత్ ను ఆస్వాదించటం నీళ్లు వేడిగా ఉన్నాయో లేదోనని కంగారు పడకండి జపనీస్ బాత్ టబ్ లో బిల్డ్ ఇన్ హీటర్ ఉండడంతో నీళ్లు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి జపాన్ లో స్నానాన్ని ఒత్తిడి నుంచి ఉపశమనంగా పరిగణిస్తారు ఇది కేవలం శరీరాన్ని మాత్రమే కాదు మనసును కూడా క్లీన్ చేస్తుంది షింటాయిజమన్ అనే సిద్ధాంతం ప్రకారం సాయంత్రం పూట వేడిని స్నానం అనేది స్ట్రెస్ ను ఆ రోజంతా పడిన ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే మీ చర్మానికి హాట్ వాటర్ బాత్ లో మీరు జోడించిన పదార్థాల వలన నిగారింపు వస్తుంది పబ్లిక్ బాతింగ్ అనేది జపాన్ లో అత్యంత ప్రసిద్ధి ఎప్పుడైనా జపాన్ ను సందర్శించి ఉంటే మీకు ఈ విషయం అవగాహన ఉన్నట్టే అక్కడ ప్రతి టౌన్ లో సెంటోస్ అనే పబ్లిక్ బాత్ హౌసెస్ ఉంటాయి వారి లొకేషన్ వలన జపనీయులు ఎండాకాలంలో కూడా వేడి నీటి స్నానానికి మొగ్గు చూపుతారు వాటిని యాన్సెన్స్ అంటారు పూర్వకాలంలో జపాన్ లోని చాలా మంది ప్రజలు ఇళ్లలో బాత్ ట్రబ్స్ గానీ లేదా హీటింగ్ సిస్టమ్స్ గానీ ఉండేవి కావు అప్పుడే పబ్లిక్ బాతింగ్ అనేది పరిష్కారంగా వారికి తోచింది ఇప్పుడు అది వారి కల్చర్ గా అలాగే ట్రెడిషన్ గా మారింది సెంటో లేదా అనెన్సెన్స్ అనేది హోటల్లో భాగం సోప్ అలాగే షాంపూలను అందుబాటులో ఉంచుతారు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడి ప్రజలు ఎక్కువగా సోషలైజ్ అవడంతో పాటు రిలాక్స్ అయ్యేది ఇక్కడే జపాన్లోని ప్రైవేట్ బాత్రూమ్స్ అనేవి అత్యంత కంఫర్టబుల్గా గా ఉంటాయి బాట్ టబ్లోని నీటి స్థాయి మీ గడ్డం వరకు ఉంటుంది అందువలనే సిరోజాలను పైకి కట్టుకోవడం అవసరం బాత్ టబ్బును సైప్రస్ ఫుడ్తో తయారు చేస్తారు దీనిలోని వేడి నీటిని జోడించినప్పుడు దీని నుంచి వచ్చే పరిమళం మీ మనసును ఆహ్లాదపరుస్తుంది వేడి నీటి వలన గది అంతా స్టీమీగా మారుతుంది జపాన్లోని టాయిలెట్ అనేది బాత్రూంలో కాకుండా ప్రత్యేక గదిలో ఉంటుంది ఆ విధంగా బాత్ అనేది మరింత శుభ్రంగా ఉంటుంది టాయిలెట్లో వేసుకునేందుకు జపనీలు ప్రత్యేకమైన స్లిప్పర్స్ను వాడతారు జపనీస్ ఈవినింగ్ రొటీన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు వారి డిన్నర్ గురించి తెలుసుకుందాం అలాగే జపాన్కి సంబంధించిన కొన్ని ఆశ్చర్యపరిచే వాస్తవాలను కూడా తెలుసుకుందాం మీరు సాంప్రదాయ జపనీస్ భోజనానికి గనక వెళ్ళినట్టయితే మీరు ఎక్కడ కూర్చోవాలో వారు చెప్పే వరకు వేచి చూడండి గ్రూప్ లోని పెద్దవారికి మొదటగా ప్రాధాన్యతనిస్తారు వారు వారు టేబుల్ కు మధ్యలో కూర్చుంటారు చాప్ స్టిక్స్ను ను ఉపయోగించి మీ ప్లేట్లలో ఉన్న వాటన్నిటిని ఆస్వాదించండి చాప్ స్టిక్స్ను ను ఎలా పడితే అలా వాడకూడదు వాటికి కూడా రూల్స్ అంటూ ఉంటాయి వాటిని క్రాస్గా గా పెట్టకూడదు అలాగే వాటి కొసలతో పాయింట్ చేయడానికి వాడకూడదు అలాగే రెండు చాప్ స్టిక్స్ ను రబ్ చేయడం వంటివి చేయకూడదు జపాన్ ప్రజలు చాప్ స్టిక్స్ ను వాడటంలో కూడా కొన్ని రూల్స్ ను పాటిస్తారు జపాన్ లో లొట్టలేస్తూ తినడాన్ని ఆహార పదార్థం అద్భుతంగా ఉంది అని చెప్పేందుకు వాడతారు ఇవి వండిన వారికి కాంప్లిమెంట్స్ గా భావిస్తారు జపాన్ లోని చాలా ప్రదేశాలు రద్దీగా ఉంటాయి కాబట్టి అక్కడి వారి అలాగే లాన్స్ అనేవి కొంచెం చిన్నవిగా ఉంటాయి జాపనీస్ గార్డెన్స్ ఎంత చిన్నవిగా ఉంటాయంటే అవి పిల్లి నుదుటిలో కూడా సరిపోయేంత చిన్నవిగా ఉంటాయి అని సరదాగా అంటుంటారు అక్కడి వారు జపాన్ లో మోటార్ స్కూటర్ అలాగే అటువంటి చిన్న రోడ్ వెహికల్స్ కూడా పదహారేళ్లకే లైసెన్స్ లభిస్తుంది అయితే కార్ నడిపేందుకు లైసెన్స్ కావాలంటే పద్దెనిమిదేళ్లు వచ్చే వరకు వేచి ఉండాల్సిందే ఇది మిగతా దేశాల్లో కొందరికి షాకింగ్ గానే ఉంటాయి ఉంటుంది మీ దేశంలో డ్రైవింగ్ ఏజ్ ఎంతో కామెంట్స్ లో మాకు తెలియజేయండి జపాన్ లో టీ టైం ను ఎక్కువగా ఆస్వాదిస్తారు అందులో మాచాకు ఉన్న ప్రత్యేకత వేరు అయితే ఈ విషయం మిమ్మల్ని మరి కాస్త ఆశ్చర్యపరుస్తుంది జపాన్ లో జమైకా నుంచి దిగుబడైన కాఫీని ఎనభై ఐదు శాతం మంది తీసుకుంటారు కాఫీ అనేది ప్రతి చోట ఉంది పేరున్న బ్రాండ్స్ దగ్గర నుండి చిన్న బ్రాండ్స్ వరకు కాఫీ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయి అయితే జపాన్ లోని కాఫీ షాప్స్ మాత్రం సోషల్ సెంటర్స్ కావు కాఫీ తీసుకుని వెళ్ళిపోవడమే అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం వంటి ఉండవు కరావోకో అనేది జపాన్ నుంచే వచ్చిందని అందుకు జపాన్ కు కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నారా అయితే ముందుగా కరావోకో అనే పదానికి అర్థం తెలుసుకుందాం కరా ఓకే అంటే ఆర్కెస్ట్రా లేదు అని అర్థం కరా ఓకే అనే పదం ఎంత పాపులర్ అయిందో వేరే చెప్పనక్కర్లేదు జపాన్లోని లోని ఫుగు అనే ఫిష్ అత్యంత విషపూరితమైనది అయితే దీనిని అత్యంత రుచికరంగా వండుతారు అక్కడ షెఫ్లు అదెలా సాధ్యం అనుకుంటున్నారా ఒకవేళ ఈ డిష్ను వారు తమ రెస్టారెంట్లో సర్వ్ చేయాలంటే ఇందుకోసం దాదాపు పదకొండు సంవత్సరాల ట్రైనింగ్ ను పుచ్చుకొని తీరాలి సర్టిఫైడ్ షెఫ్ షెఫ్లు అయిన తర్వాత ఈ డిష్ను వారు తమ రెస్టారెంట్లో సర్వ్ చేయవచ్చు ఫుగు అంటే రివర్ పిగ్ అని అర్థం అక్కడి ప్రజలు తమ గౌరవాన్ని నిలబెట్టుకునేందుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎంబార్స్మెంట్ కు గురికాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు గడుగు లేకుండా వర్షంలో తడవడాన్ని అక్కడ వారు ఫూలిష్నెస్ గా పరిగణిస్తారు అక్కడ చాలా కన్వీనియన్స్ స్టోర్స్ ఉంటాయి అవసరానికి మీరు గొడుగు తీసుకుని ఉపయోగించుకునే సౌలభ్యం కలదు జీవితంలోని వృద్ధాప్యాన్ని ఆనందంగా గడపాలనుకునే వారికి జపాన్ అనేది అద్భుతమైన డెస్టినేషన్ అని చెప్పవచ్చు అక్కడ జనాభాలో ఇరవై మూడు శాతం మంది అరవై ఐదేళ్లు దాటిన వారే అలాగే ఈ దేశానికి మరొక గుర్తింపు కూడా ఉంది శతాధిక వృద్ధులు కూడా ఇక్కడ ఎక్కువే జపాన్ లో పదహారు నేషనల్ హాలిడేస్ కలవు ఏప్రిల్ చివరి వారంలో అలాగే మే మొదటి వారంలో అక్కడికి ఎక్కువగా జనాలు వస్తుంటారు కాబట్టి ఈ పిరియడ్ ను గోల్డెన్ వీక్ అని అంటారు మే నాలుగున గ్రీనరీ డేగా జరుపుకుంటారు జులైలో మరైన్ డే కూడా కలదు సముద్రపు గొప్పతనాన్ని గమనించి ఈ డేను జరుపుకుంటారు లో మౌంటైన్ డే కలదు పర్వతాల గొప్పతనాన్ని గుర్తించి మౌంటైన్ ను జరుపుకుంటారు జాపనీస్ జీవితాల్లో వారి స్కూల్ జీవితం అనేది గొప్ప పాత్రను పోషిస్తుంది కష్టపడి చదవటం దయా హృదయం కలిగి ఉండటం అలాగే ఇతరులపై సానుభూతిని ప్రకటించగలగడం వంటివి చిన్నప్పటి నుంచే జాపనీస్ స్కూల్స్ లో పిల్లలకు నేర్పిస్తారు అలాగే స్కూల్స్ లో నేర్పిస్తారు చాలా జపనీస్ స్కూల్స్ లో క్లాస్ రూమ్స్ ను పిల్లలే శుభ్రపరుస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా జపాన్ వారు సాయంత్రం పూట స్నానం చేసే పద్ధతి దాని వెనుక దాగున్న ఆరోగ్య ప్రయోజనాల గురించి అలాగే జపాన్ గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మీరు చెప్పండి ఈ వీడియోలో జపాన్ వారి గురించి ఏ విషయాలు మీకు నచ్చాయో అలాగే మా ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి